యాక్చువల్గా విషయం జిల్లాల పునర్వ్యవస్థీకరణ సంబంధించి నిన్న ప్రభుత్వం ముసాయిదా ప్రకటన విడుదలైంది, దాని గురించి మాట్లాడదాం. కృష్ణారావు గారు, దీని మీద కొంత అనుకున్న డిమాండ్ చేసే జిల్లాలు రావట్లేదని కొంతమంది, అక్కర్లేని జిల్లాలు అసలు అనుకున్న జిల్లాలు తెరపైకి వచ్చాయని కొంతమంది, సరే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, ఇదంతా సానుకూలంగా సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒక నెల అయితే సమయం ఇచ్చింది ప్రభుత్వం సూచనల అభిప్రాయాలు చెప్పడానికి. పద్ధతిగానే మొత్తానికి అభ్యంతరాలు వరకు ఇచ్చింది. ఈ అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత దెర్ విల్ బి సమ్ ఒక కమిటీ అనేది ఉంటుంది, వాళ్ళు దీన్ని పరిశీలించి ఇందులో ఏ మండలంలో ఏ నియోజకవర్గం ఇది పెట్టాలి అది ఇది అని వాళ్ళు చూసుకోవాలి. ఒకటేంటంటే మీరు ఇవి నిరసనలు సిరిసిల్లది ఒకటి, జనగాం ఒకటి, గద్వాల ఒకటి, మనకు మూడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ మూడు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి గారు. గద్వాల్ చెయ్యాలి అని అంటే చేయకూడదని ఇప్పుడు వనపర్తి చేశాడు ఆయన. వనపర్తాల దగ్గరికి వెళ్ళి గద్వాలు చేస్తారు, మీరు అందులోకి వెళ్ళి ఉంటారా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు ప్రతివాడిని జిల్లా అన్న తర్వాత ఎవరికి వాడు అవును మాకోటి ఇవ్వండి మాకోటి ఇవ్వండి అని అంటారు. ఇందులో జస్టిఫికేషన్ వ్యవహారం అంటే ఇప్పుడు వనపర్తి మీకు హైవే నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, గద్వాల లోపలికి వెళ్ళాలి 18 కిలోమీటర్లు, ఇది అంతే అదే అంతే. లేదు అదే చేయాలంటే మరి దీన్ని ఎన్ని చేసుకుంటూ పోతారని అది ఒకటి. జనగామది ఏంటంటే ఇంతకుముందు సిరిసిల్లది కేటీ రామారావు గారు నాకు తెలిసి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మినిస్టర్ ఆయన ఎమ్మెల్యే అక్కడే ప్రాతినిధ్యం వహించేది. ఈ టీవీ చర్చలు అవి జరుగుతూ ఉంటాయి. ఇందులో ఈ సిరిసిల్ల జిల్లా వ్యవహారం వచ్చినప్పుడు ఆయన మద్దతు ఇచ్చాట, నాకు ఎవరో చెప్పారు మొన్న ఈ 2 ఏళ్ల క్రితం ఈ ఎలక్షన్ టైంలో వాటిల్లోనా లేకపోతే తర్వాత జరిగిన సమ్ ఎలక్షన్కో దేనికో ఈయన హామీ ఇచ్చాట అవును ఇది అది. ఇప్పుడు ఆ సిరిసిల్ల లేదు. ఆ సిరిసిల్లకి ఏంటంటే ఒక్కొక్క మండలం ఇప్పుడు ముస్తాబాద్ మండలం మరీ సిద్దిపేట దగ్గర వాళ్ళకి ఇటు వచ్చి ఇటు వేసినట్టున్నారు. ఇలాగా ఎవరి వాళ్ళ దగ్గర వ్యవహారం చూసుకుంటే ఎక్కడో అక్కడ కొంత దూరం అవుతుంది, ఎవరో వాళ్ళకి దగ్గర అవుతుంది. మీరు మొత్తం డిమాండ్లు అంటే ఇక అన్ని జిల్లాలు అవుతాయి, మండలాలన్నీ పోయి అన్ని జిల్లాలు 17 కదా 505 జిల్లాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి దేర్ ఇస్ ఎ జస్టిఫికేషన్ ఫర్ సమ్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్. ఈ తెలంగాణ రాకముందు కూడా మహబూబ్ నగర్లో అది విభజించాల్సింది, మరీ పెద్ద జిల్లా అనేది ఒకటి, అలాగే ఆదిలాబాద్, ఇవన్నీ కొన్ని విస్తీర్ణ పరంగా ఉన్నాయి. ఆదిలాబాద్ విపరీతంగా వాళ్ళు నిరసన జిల్లా వద్దని నిర్మల అసలు కంప్లీట్ గా అలా కాదు. ఆదిలాబాద్ లో వాళ్ళ డిమాండ్ ఏంటంటే తూర్పు జిల్లా అని మంచిర్యాల కేంద్రంగా, దానికి ఎవరికీ అభ్యంతరాలు లేవు, అది ఓకే. ఇప్పుడు కొత్తగా నిర్మల్ ఒకటి వచ్చింది. నిర్మల్ వచ్చిన తర్వాత ఏంటంటే అసలు కొంచెమైనా సంపన్న గ్రామాలు కొంచెం కనిపించేది ఏదైనా ఉంది అంటే అంత నిర్మలు మంచిర్యాల అటువైపు ఆ బెల్ట్ ఈ రెండు జిల్లాలు అయితే ఇంకా అక్కడ గోండులు తప్ప ఇంకెవరు మిగిలే కార్యక్రమం ఉండదు, ఎవరు పోరు. ఇంకా రిమోట్ భయంసార్ దీనిసారి నుంచే చేసుకుంటూ కూర్చోవాలి ఆదిలాబాద్లో. ఇంకే ఉండదు కదా, వాళ్ళకి వనరులు లేవు, ప్రాజెక్టులు ఉండవు, చిన్న చిన్న ప్రాజెక్టులు తప్ప మీకు జిల్లాలో మంచి ప్రముఖమైనటువంటి ఒక స్థా రాజకీయ నాయకత్వం కానీ మరొక నాయకత్వం కానీ అంతా ఈ నిర్మల్ నుంచి ఇటు వెళ్ళిపోతుంది బెల్ట్. సో అది ఒక డిజడ్వాంటేజ్ వాళ్ళకి. సో అది వద్దంటారు వాళ్ళు నిర్మల్. ఈ మంత్రే వద్దన్నాడు కదా స్వయంగా జోగిరామన్ గారు, ఆదిలాబాద్ అని నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడు. ఇంద్రకరణ్ రెడ్డి ఎలాగో ఆయన అక్కడైనా కాబట్టి లోకల్ ఆయన సపోర్ట్ ఉండాలి నిర్మలకి, ఇవి అవి ఇవని ఆయన కూడా ఆయనది. సో ఇలాంటివి ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ లో ప్రతి కాంట్రవర్సీ కనపడలేదు, అక్కడ రెండే ప్రపోజ్ చేశారు. ఆ చేసిన కామారెడ్డినూ నిజామాబాద్ లో ఇంకా ఏదైనా పక్క మా కలపద్దని కవిత గారును మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఒకసారి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశారు. మాది మాత్రం మా రెండు ఉండాలి, ఇంకోటి ఏదో రావడం కానీ ఇంకోటి పోవడం కానీ ఉండకూడదని. అందులో మరి మెదక్కి వస్తే మెదక్ పక్కన అవుతుంది ఎల్లారెడ్డి అవి ఇంకా చెప్పాలంటే, మరి అవి కూడా పెట్టినట్లేదు, మరి అభ్యంతరాలు అవి చూడాలి. సో మన ప్రధానంగా వస్తున్న అభ్యంతరాలు ఈ 3-4 ఇప్పుడు అఖిలపక్షం ఉంది, మళ్ళీ ఇదంతా అయిన తర్వాత ఒక నెల తర్వాత 2 సార్లు అన్నాడు ఈ లోపు వీళ్ళు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసిన మార్పులు చెప్పులు సూచించిన అందులో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఫైనల్ డ్రాఫ్ట్ అవుతుంది కదా, అంతకంటే ఒకటి. మంత్రివర్గం 1987 నా బాగా గుర్తు ఎన్టీ రామారావు గారు మండలాలు అవి సృష్టించారు. పొద్దునపూట కేబినెట్ మీటింగ్ అయింది, మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవి రేపటి నుంచి తాలూకాల వ్యవస్థ రద్దు, పంచాయతీ సమితులు రద్దు, మండల ప్రజా పరిషత్తులు రెవెన్యూ మండలాలు వస్తున్నాయన్నారు. తెల్లారి కల్లా ఊర్లు కూడా పెట్టేశారు, వచ్చేసాయి అమల్లో. ఇలా ఈ అభ్యంతరాలు కార్యక్రమాలు తతంగం అప్పుడు కాల జిల్లాలకు ఏంటంటే ఇది 1974 చట్ట ప్రకారం ఈ అభ్యంతరాలు వ్యవహారం అనేది ఈ కార్యక్రమం చేయాలనేది ఒకటి ఉంది, అందుకని చేస్తున్నారు తప్ప అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గెలిచినప్పుడు ఇప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో వాళ్ళ మామగారి పేరు మీద రంగారెడ్డి జిల్లా అని పెట్టాడు ఆయన పేరు కూడా, వాళ్ళ మామగారి దగ్గర కేవీ రంగారెడ్డి గారి పేరు మీద. ఆయన స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ 6 పెద్ద మనుషుల ఒప్పందంలో ఆయన సంతకం కూడా ఉంది, అవి ఆయన డిజర్వింగ్ అనేది పక్కన పెట్టండి, ఆయన చేశారు కదా అప్పుడు
ఎలా చేశాడు మొత్తం హైదరాబాద్ చుట్టూ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మొక్కలు మీకు చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇప్పుడు మల్కాజ్గిరి ముక్క, శంషాబాదం ముక్క, వికారాబాద పెట్టి కొంచెం న్యాయం సరిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి తలుచుకుని నథింగ్ డూయింగ్ నో జనగాం. ఇప్పుడు అంత ఇంకో హనుమకొండ ఇచ్చిన తర్వాత కూడా జనగాం లేదు అని అంటే పోనీ హనుమకొండ పెట్టి అందులో జనగాం తగిలించారా? పాత పద్ధతిలో కొనసాగించారు? లేదు, అది మళ్ళీ వచ్చి యాదాద్రి పెట్టారు. సో ఆయనది ఏదో కొంత పర్సనల్ వ్యవహారం కూడా ఉంది అనుకుంటున్నాను. మరి అంటే ఆయనకి ఇష్టం లేకుండా ఆయనకి ఇష్టం లేని వ్యవహారాలు జరగకూడదు అంటే ఆయన బికాజ్ హీది చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే రేపు ఎప్పుడైనా 19 ఎన్నికల్లో వాళ్ళు కావాల్సిన జనగాం పెట్టుకుంటారేమో అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. రాజకీయ ప్రయోజనాలు అంటే ఈ రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలన్నీ పక్కన పెట్టించేసి ఇలా జిల్లాల రియార్గనైజేషన్ పేరు మీద మండలాలని, జిల్లాలని, కాన్స్టిట్యూన్సీలని, ఈ ప్రాజెక్టులని ఇవన్నీ ఒక మాట చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మొత్తం అదే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతి గ్రామంలో 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం 10 లక్షలే కూర్చున్నది. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఏం చూసినా అంటే మీరు చెప్పేదే మరి ముఖ్యమంత్రి గారు ఎజెండానే రియల్ ఎస్టేట్ ఎజెండా కంప్లీట్ గా మీరు రియల్ ఎస్టేట్ ఇప్పుడు అన్ని జిల్లాలపై రియల్ ఎస్టేట్ చేస్తాడే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కదండి, రెవెన్యూ పెరగాలి, మండలాలు చేసిండీ అక్కడ రియల్ ఎస్టేట్ వస్తుంది. కాన్సన్ చేసారు అక్కడ డివిజన్స్, 60 డివిజన్లు చేసిండ్రు, 505 మండలాలు, దాదాపుగా 27 జిల్లాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కాన్స్టిట్యూన్సీ 4 జిల్లాలలో ఉంది, ఒక పార్లమెంటు 5 జిల్లాలలో ఉంది. అంటే ఒక ఎంపీ గారు కలవాలంటే 5 కలెక్టర్లను కలవాలి, 5 ఎస్పీలను కలవాల్సి వస్తుంది, 5 జిల్లా పరిషత్లకు పోవాల్సి వస్తుంది. ఒక ఎమ్మెల్యే గారు పోవాలంటే 3 జిల్లాలలో పోవాలి, 3 కలెక్టర్లను కలవాలి, 3 ఎస్పీలను. డిమాండ్ చేసింది ఏంటి అంటే మేము 17 పార్లమెంట్లు ఉన్నాయి, 17 జిల్లాలు చేసుకుందాము. 2026 దృష్టిలో పెట్టుకొని, రియార్గనైజేషన్ దృష్టిలో పెట్టుకొని 2026లో 17 పార్లమెంట్లు ఏ విధంగా ఉండే ఈ రోజు మనం ప్లాన్ చేసుకొని 17 జిల్లాలు పెట్టుకున్నట్టయితే 17 మన రియార్గనైజేషన్ కూడా కాన్స్టిట్యూన్సీలు పెరుగుతున్నాయి. ఇవాళ 7 కాన్స్టిట్యూన్సీలు ఒక పార్లమెంట్లో ఉన్నాయి, ఇంకా 2 అవుతున్నట్టయితే 9 అవుతున్నాయి, 3 డివిజన్లు అవుతాయి, అంటే 51 డివిజన్. మీరు రమణ గారు ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో ఇలా అన్నట్లేదే ఆయన, ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్లే ఆయన ఇప్పుడు అక్కడ ఒక్కోసారి ఇప్పుడు ఒక్కొక్కరు ప్రాంతంలో రమణ గారి జిల్లాలో అధ్యక్షుడు కదా మీ పార్టీ, ఆయన జిల్లాలో 4 ముక్కలు అయిపోయింది. వరంగల్ జిల్లాలో 4 ముక్కలు అయిపోయింది, రంగారెడ్డి జిల్లా 8 ముక్కలు, నారాయణపేట చెయ్యాలని చెప్పి ఆయన రకరకాలు. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇప్పుడు ఈ జిల్లా పార్టీల వారీ కాకుండా నాయకుల ప్రాంతాల వారీ నాయకులని కాకుండా నాయకులైనా ప్రాంతాలు కాకుండా ఏం చెప్తున్నారు. ఫ్యూచర్ ఈ రాష్ట్రానికి మంచిగా ఉండాలంటే 17 జిల్లాలు చేసుకోవడం అదంతెందుకు. ముఖ్యమంత్రి గారు పాల ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా 17 జిల్లాలను పెట్టిండ్రు, ఇవాళ వచ్చి 27 జిల్లాలు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. 17 జిల్లాలు ఉండాలి, 51 డివిజన్ ఉండాలి. ఈ 51 డివిజన్ ఉండి ఒక్కొక్క రీఆర్గనైజేషన్లో ఒక్కొక్క పార్లమెంట్లో 2 కాన్స్టిట్యూన్సీలు పెరుగుతున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవాళ చూడండి అభిప్రాయాలు, ఎవరు అభిప్రాయాలు చెప్పినా ముఖ్యమంత్రి గారు చేయాల్సింది చేస్తారు. ఇప్పుడు కృష్ణన్న చెప్పినట్టు ఆయన ఏమనుకుంటున్నారో అదే చేస్తారు. కానీ ఇవాళ చూడండి, కామారెడ్డి మెదక్ జిల్లా బార్డర్ కాదు, కాన్స్టిట్యూన్సీ బార్డర్కి అంటే ఈ మెదక్ నుండి కామారెడ్డి పోనీకి 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది స్టేట్కి వెళ్ళిపోతే. దాన్ని జిల్లా బార్డర్గా పెట్టుకుని చేసుకుంటూ పోతుంటే కాన్స్టిట్యూన్సీ బార్డర్లే జిల్లా బార్డర్లు అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అది ఎక్కడ కూడా లేదు. ఇవాళ నేను మా డిమాండ్ ఏంటంటే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకోండి, ఇలా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రము, సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రము. భౌగోళికంగా చూసినట్లయితే ఒక ఏదైతే నియోజకవర్గాన్ని కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ కానీ సరౌండింగ్ 60-70 కిలోమీటర్లు పెట్టుకోవాల్సి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక్కొక్క జిల్లా తీసుకున్నట్టయితే జిల్లా బార్డర్కి 10 కిలోమీటర్లు కూడా లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం దృష్ట్యా చేయండి, ఇబ్బంది ఏం లేదు. శాసనసభ నియోజకవర్గాల పరిధి ఇప్పుడు సంఖ్య పెరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చట్టం వచ్చి అది ఇప్పుడు జరిగే పరిస్థితి అవకాశమే లేదు. ఇప్పుడు ఎందుకంటే జిల్లాలు చేయాలి కాబట్టి వాళ్ళు కొత్తగా చెప్తున్నారు, అవకాశమే లేదు, అది చేసే ప్రసక్తే లేదు, అది జరగదు. కాన్ఫిడెంట్ అంటే దానిలో అంత రిస్క్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే 2026
26 లో జరిగేది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఆశించే జిల్లాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ 27 జిల్లాలు అవసరం లేదు, వాస్తవానికి 17 జిల్లాలు సరిపోతారు, లేదు పార్లమెంటరీ కాన్షియస్ వైజ్ గా జిల్లాలు సరిపోతుంది. ఒక్కొక్క ఎంపీ రెండు జిల్లాలకు పోయి ఇప్పుడు ప్రాతినిధ్యం వహించే పరిస్థితి. అది ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రెండు మూడు జిల్లాలకు పోయే పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగిందండి, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిరిసిల్ల జనగాం అంశం తీసుకుంటే అసలు కరీంనగర్ జిల్లాను ముక్కలు చేసేసి మొత్తం మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో సిద్దిపేటను జిల్లా చేసుకోవడం కోసం ఇక్కడ సిరిసిల్లను పక్కకు పెట్టేశారు. ఒకటి ఎందుకు పక్కకు పెట్టి ఏం చేశారు, మళ్ళా మొన్ననే నగర పంచాయతీ అయినా పెద్దపల్లిని జిల్లా చేశారు. పెద్దపల్లికి కరీంనగర్కు 28 కిలోమీటర్లు ఉంటుందండి, వినండి బాగా వినండి, పెద్దపల్లికి కరీంనగర్కు 28 కిలోమీటర్లు ఉంటుంది. మా జిల్లాలో ఉన్నటువంటి మా సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ముస్తాబాందీస్కి సిద్దిపేట కలిపారు. ఇల్లంతకుంటా మానకుంటూ మన కాన్స్టిట్యూషన్ ఇల్లంతకుంటా రెండు మూడు నాలుగైదు మండలాలు తీసుకొచ్చి కలిపారు. అయితే ఏంటంటే మా సిరిసిల్ల జిల్లా చేస్తామని చెప్పి కేటీఆర్ మొత్తం అధికారులను పంపి కలెక్టరేట్ ఎక్కడ పెడితే బాగుంటుంది, మొత్తం ఆఫీస్ ఎక్కడ పెడితే బాగుంటాయని చెప్పి అధికారులను పంపి మొత్తం చేసిన తర్వాత సిరిసిల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆశ కలిగింది. ఎందుకంటే ఆ హంగులు సిరిసిల్లకు అన్ని ఉన్నాయి జిల్లాకి. ఎందుకు కావట్లేదు వినండి, అదే ఇతను కుట్ర, అది కేటీఆర్ కుట్ర. సిద్దిపేట జిల్లా చేసుకోవాలి కాబట్టి ఈ సిరిసిల్లను తక్కువ పక్కకు పెట్టేసి పెద్దపల్లి చేసుకున్నాడు. పెద్దపల్లికి కరీంనగర్ 28 కిలోమీటర్స్. ఇలా సిరిసిల్ల అగ్గిమంటున్నా మంత్రి నోరు మీద ఉప్పుతలేడు. ఇక్కడ సిరిసిల్ల అక్కడ ఆందోళన తీవ్ర స్థాయికి వెళ్ళే ఇక్కడ దారుణమైన పరిస్థితి ఉంది. అక్కడ ఈయన నోరు మీద ఉప్పుతలేడు మంత్రి, ఎందుకంటే ఒక ఈయన నోరు మీద ఉప్పుతలేడు. సిరిసిల్లను ఇలా కావాలని ముంచిందే ఈ కేటీఆర్ అనేటువంటి సిరిసిల్ల ప్రజల అభిప్రాయం చెప్పాలా, అతను కూడా చెప్పాలి. మరి మేము జిల్లా ఎందుకు చేస్తున్నాం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా చేసుకోవడం ఇంకా కుట్ర జనగామను సిరిసిల్లను ముంచింది వీళ్ళు. సిద్దిపేట జిల్లా వేసుకుంటే మెదక్ జిల్లా మొత్తం పర్ఫెక్ట్ గా చేసుకున్నారు, ఇక్కడ ఆందోళన లేకుండా పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. మాకు పంచాయతీ స్టార్ట్ చేసింది చూడండి, జోనల్ సిస్టమ్ లో ఎవరైనా కోర్టుకి వెళ్తే బ్రేక్ అయిపోతుంది. రెండు అంశాలు ఇక్కడ, మొదటిది జిల్లాల విభజన జరగడం అనేది రాజకీయ ఒత్తిళ్ల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము అసలే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరే చెప్తుంటారు భవిష్యత్ నగర పంచాయతీ కానీ జిల్లా ఎట్లయిపోయింది చెప్పాలి జవాబు. నగర పంచాయతీ ముప్పై సంవత్సరాల కింద మున్సిపాలిటీ సిరిసిల్లను చేయరు, అన్ని పెద్దవాళ్ళు ఓపిక ఉండాలి. మాట్లాడినప్పుడు చాలా ప్రశాంతంగా మాట మీద కాన్ఫిడెంట్ లేదు, మీ విధానంలో మీద నమ్మకం లేదు, ఎందుకు అంత ఉలిక పడతారు ఎందుకు? అందుకనే ఎవరికో భయపడి లేకుంటే నాయకుల ఒత్తిళ్లకు భయపడి చేస్తున్నటువంటి కార్యక్రమాలు దానికి ఉదాహరణ. మీరు రెండు రకాలు ఉంటాయి, ఒకటేమో సిద్దిపేట చేసింది కాబట్టి ఇలా సిరిసిల్ల చేస్తే వాళ్ళ కుటుంబం ఫ్యామిలీకి చెప్పేది ప్రతిపక్ష పార్టీలు, ఇలా దాన్ని పరిపాలన సౌలభ్యం వినండి, దాని పరిపాలన సౌలభ్యం కోసం దాన్ని వదిలేస్తే ఇలా చేయలేదని చెప్పేది కూడా. అసలు పార్టీలకు ఒక విధానము ఒక పద్ధతి ఒక ఒక వే ఆఫ్ ఫంక్షనింగ్ అనేది లేనేలేదు. అందుకనే ఈరోజు ఈ జిల్లా భవిష్యత్ తరాల కోసం భావితరాల కోసం మాట్లాడుతున్నటువంటి మనం కూడా ఇలా భవిష్యత్ తరాల కోసం భావితరాల కోసం ఈ ఎక్కడ పరిపాలన సౌలభ్యం ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రావద్దని చెప్పేసి ఇలా మనం ఇంత పకడ్బందీగా చేసుకుంటా ఉన్నాం. దానికి మీ సలహాలు ఉంటే, మీకు ఎక్కడన్నా కూర్పులు ఉంటే, ఇంకెక్కడన్నా సమస్య ఉంటే చెప్పండి. ఇలా సిరిసిల్ల చేయాలి పార్లమెంటరీ విధానంలో, అంటే ఒక పార్లమెంట్లీ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి ఉన్నాయి, పెద్దపల్లి ఎక్కడ దాకా ఉందని నీకు అక్కడ మందమరి అవతల దాకా ఉంటుంది, దాన్ని ఒక జిల్లా చేసే పరిస్థితి ఉంటుందా? మేము అక్కడ కాదు, నేను మాట చెప్తున్నా. కొంతమంది మీ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు నాయకులే కొంత వ్యతిరేకత కూడా వస్తున్న పరిస్థితి. నేనేమంటున్నా సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వస్తుంది, కానీ ఎవరి ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రజల అవసరాల నిమిత్తం కోసమే చేస్తున్నామని పక్కాగా ముఖ్యమంత్రి చేస్తున్నారు. దాని కార్యక్రమం ప్రకారమే పోతా ఉంది. దీంట్లో ఈయనకు జిల్లా చేయలేదు దానికి జిల్లా చేయలేదు అని ఇది మాట్లాడుకో. ఏది చేసినా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప నాయకుల ఒత్తిళ్ల కోసము లేకుంటే ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కోసం చేయాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాల ఒత్తిళ్ల మేరకు చేయాల్సిన అవసరం లేదు. అఖిలపక్ష సమావేశానికి రెండు రోజుల ముందర ఈ మహమ్మద్ అలీ గారి కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని మొత్తం అఖిల పక్షాలందరినీ పిలిచి చర్చలు చేపట్టారు. ఒక్కో జిల్లా వారీగా ప్రజాప్రతినిధులు మూడు రోజుల పాటు అంతా జరిగింది. అప్పుడు ప్రతిపాదనలు ఏంటి, 24 మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లి కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చే 27 మూడు పెరిగిపోయాయి. మరి ఎంత సౌలభ్యం అప్పుడే రెండు రోజుల్లోనే మూడు జిల్లాలు పెంచారు. జిల్లాలు మాజే కాదు,
అవి పెరిగాయంటే ఇక ఇంటివి వస్తాయి. మీరు ఆయన ఎంత చెప్తున్నా శ్రీనివాస్ గారు ఒత్తిళ్ళు లేవు గీతులు లేవు అని అన్నప్పుడు కూడా బికాజ్ ఈ ప్రభావం పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే